కొన్ని గొప్ప పనులు చేసినప్పుడు కొన్ని అద్భుతాలకు రూపకల్పన చేసినప్పుడు ఆ వ్యక్తుల్ని ఆ మనుషుల్ని ఆనిముత్యాలు అంటూ ఉంటారు మట్టిలో మాణిక్యాలు అంటూ ఉంటారు ఎందుకంటే ఎవరో చేయాల్సిన పని ఎక్కడో ఏదో విదేశాల్లో చేయాల్సిన ఒక గొప్ప పని మన దేశంలోనే జరిగింది అంటే నిజంగా వాళ్ళని ఖచ్చితంగా మనోడు అని ఒక టీవీగా చెప్పుకుంటూ వాళ్ళు ఒక ఆనిముత్యాలుగానో లేదంటే వాళ్ళు వాళ్ళ టాలెంట్ను గుర్తించడంలోనే మనం ఇప్పుడు ముందుగానే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ కోవిడ్కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అందులోకి మన దేశంలో ఉన్న భారతీయులు తీసుకున్నారంటే చాలా సగర్వంగా చెప్పుకుంటాం. మన భారతీయులు ఇప్పటికే చెప్తున్నాం ఫస్ట్ మన వ్యాక్సిన్నే ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది అనేది. అలాగే ఇప్పుడు ఈ కోవిడ్ టెస్ట్కి సంబంధించి కోవిడ్ పరీక్షకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ కోవిడ్ పరీక్ష అతి తక్కువ ధరకే తయారు చేసే ఒక కిట్టును అతి తక్కువ ధరకే అందించే ఒక కిట్టును మన దేశానికి చెందిన వ్యక్తే చేశాడు అంటే నిజంగా మనోడు అని చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఆ గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కేవలం 400 రూపాయలకే కోవిడ్ పరీక్ష చేసే ఒక కిట్ను రూపొందించారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వాస్తవానికి ఇప్పటికే ఈ కోవిడ్ పరీక్షకు సంబంధించి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కో తరహా పరీక్షలు ఒక పరీక్షలో నెగిటివ్ వస్తే ఒక పరీక్షలో పాజిటివ్ వస్తుంది, ఒక పరీక్షలో పాజిటివ్ వస్తే ఇంకో పరీక్షలో నెగిటివ్ వస్తుంది. అంటే రకరకాల టెస్టులు ఉన్నాయి. ఆ వాటితో చాలా ఇబ్బందులు కూడా ఆ టెస్టులతో రకరకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఫైనల్గా ఒక టెస్ట్ మీదే నిర్ధారణకు వస్తుంది, అదే ఆర్టీపీసీఆర్. అంటే మనకున్న ఇప్పుడు చేస్తున్న టెస్టుల్లో ముందు ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఉదాహరణకు ఆర్టీపీసీఆర్ ఒకటి, అలాగే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఒకటి, అలాగే పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఒకటి. అంటే ఇలాగ రకరకాల టెస్టులు చేస్తున్నారు. ఓకే, ఈ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే కనుక దాని విషయానికి వస్తే ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత రిజల్ట్ కోసం చాలాసేపు వెయిట్ చేయాలి. అలాగే చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద పెద్ద ల్యాబుల్లో మాత్రమే ఈ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేది టెస్ట్ చేస్తారు. ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి 24 గంటలు 48 గంటలకు కానీ ఫలితం రావట్లేదు. అలాగా కొన్ని అటువంటిది ఏం అవసరం లేదు, కేవలం 20 నిమిషాల్లో తేల్చేసే ఈ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష ఏదైతే ఉందో, ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకోవాలి అంటే కనుక దీని ఫలితం ఒకవేళ వచ్చినా సరే, ఒకవేళ పాజిటివ్ వచ్చినా నమ్మలేకపోతున్నారు, అలాగే నెగిటివ్ వచ్చినా కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పరీక్షలో ఒకవేళ నెగిటివ్ వచ్చి ఒకవేళ తర్వాత ఆర్టీపీసీఆర్లో టెస్ట్ చేయించుకుంటే అందులో పాజిటివ్ వస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా కేసెస్లో అలా జరుగుతుంది. సో ఈ రెండు పరీక్షలకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే, ఆర్టీపీసీఆర్ ఖర్చు కూడా చాలా పెద్దదే. ఆర్టీపీసీఆర్ అంటే తక్కువ ఖర్చులు ఏమి అవ్వట్లేదు, 4500, 6000 రకరకాలుగా ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఓకే వీటిని అయితే ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుంది, కానీ ప్రైవేటు ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ ల్యాబ్స్లో కానీ పరీక్షలు చేయించుకోవాలంటే నిజంగా చుక్కలు కనబడుతున్నాయి సామాన్యులకి. సో ఇలాంటి టైంలో ఖరగ్పూర్కు చెందిన ఐఐటి ఖరగ్పూర్కు చెందిన ఒక ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ చక్రవర్తి టీము ఒక టెస్ట్ కిట్ని రెడీ చేసింది కోవిడ్ సంబంధించి. అయితే ఇది కేవలం ఈ కిట్ ద్వారా 400 రూపాయలకే పరీక్ష చేసుకోవచ్చు కోవిడ్ పరీక్ష అనేది. ఇది కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షతో సమానంగా ఈ టెస్ట్ కూడా ఉంటుంది అనేది తాజాగా వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దానికి సమానంగానే ఉంటుంది. అంటే వీళ్ళు తయారు చేసిన కిట్లో ప్రత్యేకంగా కాగితపు క్యాట్రేజ్ వాడుతున్నారన్నమాట. ఈ కాగితపు క్యాట్రేజ్ వాడడం వల్ల పరీక్ష ఫలితం సరిగ్గా ఒకే కేవలం 1 గంటలో వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా 1 గంటలో వచ్చేస్తుంది. ఈక్వల్ టు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనమాట వాళ్ళు చెప్పేది. సో ఇది కనుక అందుబాటులోకి వస్తే 400 రూపాయలకే టెస్ట్ చేయించుకోవచ్చు అనే శుభవార్త అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే టైంలో దీన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలి అంటే, దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేయాలంటే ప్రైవేట్ కంపెనీల సహకారం అవసరం, ఆర్థికంగా అవసరం, ప్రభుత్వం కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. కాబట్టి ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలతో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు, దాదాపు అవి కొలుక్కొచ్చినట్టు సమాచారం. అవి కనుక కంప్లీట్ అయిపోతే త్వరలోనే వీటిని ఉత్పత్తి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం తరపున ఉత్పత్తి ప్రారంభించేలా కూడా చర్యలు తీసుకోవచ్చు అనేది ఒక ఆలోచన. అదే కనుక జరిగితే ప్రభుత్వం ఇప్పటికే కిట్ల కోసం చాలా ఖర్చు పెడుతుంది, 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది. అలా ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతోనే ప్రజలకు అందించే వీలుంటుంది, ప్రభుత్వానికి కూడా చాలా వరకు ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది అనేది కూడా వారి అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో.